హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో వాట్ ఈస్ డాటా? డాటా హ్యాండ్లింగ్ అంటే డాటాని హ్యాండిల్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్. సో ఫస్ట్ డాటా అంటే తెలియాలి, మనం సేకరించే దత్తాంశాన్ని డాటా అని చెప్పి అంటాం కదా. సో ఈ డాటా అనేది ఏ విధంగా సెట్ చేస్తాం, ఏ విధంగా దాన్ని అనువర్తింపజేస్తామని హ్యాండిల్ చేస్తాం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో డాటా అనేది కామన్గా ఒక చిన్న స్కూల్ గురించి మాట్లాడదాం. అంటే ఒక క్లాస్రూమ్లో 100 మంది వ్యక్తులు ఉన్నారనుకుందాం, విద్యార్థులు. సో 100 మంది విద్యార్థులకి ఒక ఎగ్జామ్ పెట్టేసి వాటి మార్క్స్ని మనం కలెక్ట్ చేసినప్పుడు 100 రకాల మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1కి సమ్ ఒక 50 మార్కులు వచ్చాయి 100 గాను, రోల్ నెంబర్ 2కి 72 మార్క్స్ వచ్చాయి. అట్లా మనం అప్ టు 100 వరకు రాసుకోవచ్చు, సమ్ ఎంతో కొంత మార్క్తోటి డిఫైన్ చేయొచ్చు. సో ఈ 100 మంది మార్కులను గమనించినప్పుడు వీటిలో ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి అని చెప్పేసి ఒక నెంబర్ ఐడెంటిఫై చేయడం పర్లేదండి, ఈజీగానే చేయొచ్చు. కానీ ఈ 100 మంది మార్కులను ఎట్ ఎ టైం చూసేసి క్లాస్ స్టామినా అంటే క్లాస్ స్ట్రెంగ్త్ అంటే క్లాస్ బాగా చదువుతుందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ డాటా అనేది ఒకే చోట ఉంది, దాన్ని ఎటువంటిగా క్లాసిఫికేషన్ చేయలేదు. క్లాసిఫికేషన్ చేసిన తర్వాత డాటాని అర్థం చేసుకొని సో ఒక డిసిషన్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డాటా హ్యాండ్లింగ్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఒక డిసిషన్ మేకింగ్ సిస్టంలో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే డాటాని చూడగానే అర్థం కావాలి. సో ఇప్పుడు ఈ 100 మందిని డాటాని ఒకే ప్లేస్లో పెట్టేస్తే ఒక షీట్ పైన మనం 100 మెంబర్స్ రాసేసి వాళ్ళ మార్క్స్ రాస్తే మనకి ఏ విషయం క్లియర్గా అర్థం కాదు. సో అటువంటిప్పుడు దీన్ని ఒక టేబులర్ ఫామ్న ఒక డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ కన్నా చేయడం ద్వారా ఒక ఐడియా కచ్చేస్తాం అనమాట. చూడగానే ఓకే క్లాస్ ఇస్ గుడ్, క్లాస్ ఇస్ యావరేజ్, సో క్లాస్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్ అంటే కొంచెం యావరేజ్గా ఉంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి, లేకపోతే పర్లేదు బాగానే ఉందని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవచ్చు. సో ఆ డిసిషన్ తీసుకోవాలంటే డాటా మనం చూడగానే అర్థం చేసుకోవాలి. సో ఒక క్లాస్ గురించి మాట్లాడితే 100 మంది ఉంటారండి, ఒక దేశం గురించి మాట్లాడితే 100 కోట్ల మంది ఉంటారు. సో ఈ 100 కోర్స్ అంటే ఇప్పుడు మనం కామన్గా జనాభా లెక్కలు జనగణన జరుగుతూ ఉంటుంది. సో జనగణన అనేది ఓన్లీ జనాభా కౌంట్ మాత్రమే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి పైన కూడా డిపెండ్ అయ్యి జరగడం జరుగుతుంది. సో ఎంతమంది బిలో ప్రావర్టీ లైన్కి కింద ఉన్నారు, ఎంతమంది బిలో ప్రావర్టీ పైన ఉన్నారు, సో యావరేజ్గా దేశం ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ మనకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా 10th ఇంటర్ వరకు కూడా మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది, మనకి అడిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చిన్న బేసిక్స్ మాత్రం అడగడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ నుంచి మన ఎగ్జామ్ విషయానికి వచ్చినప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, వాటిని ఏ విధంగా ఐ మీన్ సాల్వ్ చేయాలో ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ డాటాను హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఫస్ట్ డాటా మనం సేకరించిన దత్తాంశాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెడితే అర్థం కాదు, కాబట్టి దాన్ని డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే పిక్టోరియల్ అండి. పిక్టోరియల్ అంటే పిక్చర్ ఎరేషన్ రూపం, అంటే ఏదైనా పటాల ద్వారా లేదా బొమ్మల ద్వారా డాటాని రిప్రజెంట్ చేయడం ఒక విధానం. ఇంకొకటి వచ్చేసి బార్ గ్రాఫ్. సో బార్ గ్రాఫ్స్ అని ఉంటాయండి. సో బార్ గ్రాఫ్ల ద్వారా అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అనొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పై చార్ట్స్ అండి. పై గ్రాఫ్స్ అంటారు, పై చార్ట్స్ అంటారు. సో డాటాని పై గ్రాఫ్స్ ఆర్ పై చార్ట్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్, బార్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ అండ్ పై గ్రాఫ్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి పేరుగా చదువుదాం. సో మనం ఫస్ట్ పిక్టోరియల్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో అంటే మనకి ఇచ్చిన డాటా అనేది ఏదైనా పిక్చర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పిక్చర్స్ మనం గమనించినట్లయితే సమ్ స్మాల్ టౌన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఇల్లిటరల్ చిల్డ్రన్స్ అంటే ఎంతమంది చదువుకోలేదు వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే పర్టికులర్గా ఒక విలేజ్లో ఎంతమంది చదవలేదు, పర్టికులర్గా ఒక విలేజ్లో ఎంతమంది చదివారు, ఎక్కువ మంది చదివిన విలేజ్ ఏంది, తక్కువ మంది చదివిన విలేజ్ ఏంది. సో ఇక్కడ గమనించండి ఒకసారి, తక్కువ మంది చదివిన విలేజ్ అంటే చూడగానే చెప్పచ్చు అండి లాస్ట్ వన్, ఎక్కువ మంది చదివిన విలేజ్ ఏంటని చెప్పంటే ఆటోమేటిక్గా టాపర్ వన్. అంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చూడగానే ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ బెస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ చెప్పచ్చు, ఇల్లిటరేచర్ గురించి మాట్లాడదు, లిటరేచర్ కాదు ఇల్లిటరేచర్ అంటే చదువుకునే వాళ్ళ గురించి. సో చదువుకునే వాళ్ళు వచ్చేసి కింద దాంట్లో తక్కువ ఉన్నారు కాబట్టి ఇది బెస్ట్ విలేజ్, అండ్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన విలేజ్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పిక్టోరియల్ డయాగ్రామ్స్ ఎట్లా ఉపయోగపడతాయి అంటే మన డాటాను మొత్తం ఫస్ట్ క్లాసిఫికేషన్ చేస్తాం, టేబులర్ ఫామ్స్ ఇస్తాం. సో టేబులర్ ఫామ్లో డాటాని పిక్చర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది, వీటిపైన 1-2 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది, ఈజీగానే ఉంటుంది మెథడ్. మనకి స్టార్ట్స్లో కొంచెం టఫ్ కానీ ఇక్కడ ఈజీగానే ఉంటుంది. దాని తర్వాత మనకి సెకండ్ వన్ ఏంటంటే బార్ గ్రాఫ్.
సో బార్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మన డాటా మొత్తాన్ని ఒక పౌనపుణ్య రూపంలో అంటే గ్రాఫ్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇక్కడ పౌనపుణ్యాలని చెప్పంటాం ఇటు మనం. సో ఇది ఒక పౌనపుణ్యం. ఇక్కడ ఇచ్చిన డాటా ఏంటంటే మనకి బర్త్డేస్ ఆఫ్ స్టూడెంట్స్ బై మంత్, అంటే ఏ మంత్లో ఎవరెవరి బర్త్డేలు ఉన్నాయి. సో ఫస్ట్ జనవరి తీసుకున్నట్టు మనకు ఒక ముగ్గురు బర్త్డేలు ఉన్నాయండి, ఫిబ్రవరిలో 4 ఉన్నారు. సో అదేవిధంగా జూన్లో హైయెస్ట్ వన్ 10 మెంబర్స్ ఉన్నారండి, 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి డాటా ఇచ్చేస్తే దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ విధంగా అంటే ఎక్కువ బర్త్డేలు ఉన్న మంత్ ఏంటి, తక్కువ బర్త్డేలు ఉన్న మంత్ ఏంటి, ఎక్కువ బర్త్డేలు ఉన్న మంత్కి తక్కువ బర్త్డేలు ఉన్న మంత్కి మధ్య విద్యార్థుల మధ్య తేడా ఎంత, మరియు ఎక్కువ బర్త్డే ఉన్న మంత్ అనేది మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం, అంటే శాతాలు కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేసి దీన్ని రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని మనం గ్రాఫికల్ అంటే బార్ గ్రాఫ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు పౌనపుణ్యం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మన పౌనపుణ్యం అనేది జూన్లో 10 మంది విద్యార్థులు బర్త్డేలు ఉన్నాయి. సో అదేవిధంగా ఆగస్టు తీసుకున్నట్లయితే కేవలం ఒక విద్యార్థి మాత్రమే బర్త్డే ఉంది అనేది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతా క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చండి. సో మనం చేసేటప్పుడు మనకు పర్సంటేజెస్ ఉపయోగపడతాయి, ఎస్ వెల్ ఎస్ రేషియోస్ కూడా అడుగుతారండి. నిష్పత్తి అనుపాతము, పర్సంటేజ్ క్వశ్చన్స్ కూడా వీటిలో ఇంక్లూడ్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అనేటివి కూడా మనం మోడల్ పేపర్స్ క్లియర్గా చూద్దామండి. సో ప్రతి మోడల్ పేపర్లో కూడా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది, కాబట్టి మోడల్ పేపర్స్ కూడా వాచ్ చేయండి. దాని తర్వాత పై చార్ట్ అండి. సో ఫస్ట్ మనం 2 గ్రాఫ్స్ అంటే పిక్టోరియల్ గ్రాఫ్ కానీ బార్ చార్ట్ కానీ పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉండదు అండి. కానీ ఇక్కడ ఖచ్చితంగా పై చార్ట్ అనేది కొంచెం టిపికల్ లెవెల్ అండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ కూడా పై చార్ట్ నుంచి రావడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ పై చార్ట్ అనేది డైరెక్ట్గా ఉండదు, ఎందుకంటే మనం తీసుకునే దాన్ని కూడా 100కి ఈక్వల్ చేస్తాం, 100కి ఈక్వల్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్ తీసుకుంటామండి పైలో. సో సర్కిల్లో మనకి మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి ఈచ్ వన్ పర్సంటేజ్ కావాలి. ఇక్కడ మనకేమో పర్సంటేజ్ ఇస్తాడు, మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ మనకు పర్సంటేజ్ ఇస్తాడు. సో ఈ పర్సంటేజ్ని డిగ్రీ రూపంలో వ్యక్తపరచడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 40% అంటే ఎన్ని డిగ్రీలకు సమానము చేయగలగాలి. సో అట్లా చేస్తే ఈజీగా అవుతుంది ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి ఏంది, దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఫేవరెట్ యాక్టివిటీస్. సో వాకింగ్ అనేది ఎంతమందికి ఇష్టం అంట, 40% ఆఫ్ ది పీపుల్. సో టోటల్ నెంబర్స్ ఎంత తీసుకున్నాం, ఒక 800 మంది తీసుకున్నాం. ఒక ఏరియాలో ఒక లోకాలిటీలో 800 మంది ఉంటే అందులో 40% ఆఫ్ ది పీపుల్ అనేది వాళ్ళకి వాకింగ్ ఇష్టం. సో 40%, వాట్ ఈస్ ద 40% ఆఫ్ 800? సో మనకి 320 అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో ఇది చేయాలంటే మనకి పర్సంటేజ్లు రేషియోస్ స్పీడ్గా రావాలి. సో స్పీడ్గా రావాలంటే మనకి మనం ఇంతకుముందు చేసిన పర్సంటేజ్ క్లాస్ కావచ్చు, రేషియో ప్రొపోర్షన్ కావచ్చు, ఒకసారి మళ్ళీ బ్యాకప్ చేసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి. సో మనకి ఇచ్చిన నెంబర్ని ఈజీగా పర్సంటేజ్ చేయడం ఎట్లా అనేది తెలియాలి ఫస్ట్. ఇక్కడ 24% కావాలి. సో ఇక్కడ 800 ఉన్నారు. సో 24 x 8 అంటే మనకి 3 × 4 = 2 16 19. సో 192 మెంబర్స్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా స్పీడప్ అనేది ఇంపార్టెంట్, స్పీడప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగచ్చండి. ఏ విధంగా అంటే వాకింగ్ చేస్తున్న వాళ్ళకి మరియు సైకిలింగ్ చేసే వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడగచ్చు. సో అప్పుడు మనం వాకింగ్ వాళ్ళది ఫైండ్ అవుట్ చేసి సైక్లింగ్ వాళ్ళది ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేయడం ఒక మెథడ్ అండి. ఇక్కడ లెంతే అవుతుంది. ఇట్లా కాకుండా మనకి వాకింగ్ మైనస్ సైక్లింగ్, 40 − 24, 40 − 24 = 16, 16% ఎంత? సో 18 × 6, సో 128 మెంబర్స్ అని చెప్పి చెప్తే సరిపోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్లీ 126 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి ఒకసారి క్వశ్చన్స్ 148 రావడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో వాటి అన్నింటి చేయాలంటే మనకి షార్ట్ కట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే డాటా హ్యాండ్లింగ్లో మూడు టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ డాటాని మనం ఒకే జాగ్రత్త పెట్టేస్తే అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, కాబట్టి దాన్ని మనం క్లాసిఫికేషన్ చేసుకోవాలి. సో క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ పిక్టోరియల్, దాన్ని మనం టేబుల్ ఉపయోగిస్తాం, పిక్చర్స్ ఉపయోగిస్తాం. సెకండ్ వన్ బార్ డయాగ్రామ్స్. సో గ్రాఫ్లో బార్స్ అంటే పౌనపుణ్యాలను తీసుకొని వాటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది బార్ గ్రాఫ్ అండి. థర్డ్ వన్ వచ్చేసి పై చార్ట్స్. సో పై చార్ట్స్లో ఇట్లా ఉంటుందంటే మనకి 360 డిగ్రీస్కి కంపేర్ చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా. సో మనకి ఇచ్చేదేమో 360 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడేమో పర్సంటేజెస్ ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ వేస్తే ఓకే, కాకపోతే దీన్ని డిగ్రీలో వ్యక్తపరచడం లేదా డిగ్రీలో ఇచ్చేది నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండే టాపిక్స్ ఏంటంటే పై చార్ట్స్ అండి. సో వీటి తర్వాత మనకి సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం డాటా హ్యాండ్లింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అండి. సో స్టాటిస్టిక్స్ అంటే తెలియాలి ఫస్ట్, సాంఖ్యాక శాస్త్రం. సో సాంఖ్యాక శాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే డాటా పైన ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడుతుంది. సో అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, మీడియం ఫైండ్ అవుట్ చేయడం కానీ, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ పర్టికులర్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో టెక్నిక్స్ అనేవి ఎట్లా చేస్తే వస్తాయో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఫస్ట్ మనకి మేజర్గా డాటా గురించి తెలియాలి, డాటా గురించి అర్థమైంది. సో డాటాని క్లాసిఫికేషన్ 2 టైప్స్లో చేయొచ్చండి, 2 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే గ్రూప్డ్ డాటా, ఇంకోటి ఏంటంటే అన్గ్రూప్డ్ డాటా. గ్రూప్డ్ డాటా, అన్గ్రూప్డ్ డాటా. ఇప్పుడు మనం ఒక డాటా తీసుకున్నట్లయితే అంటే ఒక మనకి ఇచ్చిన సమాచారాన్ని 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే గ్రూప్డ్ అండి, సారీ ఫస్ట్ వన్ అన్గ్రూప్, సెకండ్ వన్ గ్రూప్.
సో అన్గ్రూప్డ్ మీనింగ్ ఏంటంటే ఇచ్చిన డేటాను మొత్తం బెండల్గా ఒక జాగ్రత్త పెట్టేయడం, అంటే ఇచ్చిన డేటా అదే విధంగా రాయడం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఒక 100 మంది కాకుండా ఒక 10 మంది విద్యార్థులు తీసుకుందాం, 10 మంది విద్యార్థుల మార్కులు తీసుకుందాం. సో మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకరికి 48 వచ్చాయి, ఇంకొకరికి 32 వచ్చాయి, ఇంకొకరికి 68 వచ్చాయి, ఇక్కడ డిఫరెంట్గా ఒక 10 మందికి 92 మార్క్స్ అంటే డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి అనుకుందామండి. సో ఇప్పుడు ఇలాగే ఉంటుంది అన్గ్రూప్డ్ డేటా అంటాం, దాన్ని గ్రూపుడ్గా చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే 0 to 10 మెంబర్స్ ఎంతమందికి వచ్చాయి, 0 to 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 11 to 20 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 1 to 10, 11 to 20, 21 to 30 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, సిమిలర్లీ 91 to 100 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని చెప్పి క్లాసిఫికేషన్ చేస్తాం. సో ఇలా కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో 0 to 10 ఎంతమంది ఉంటే వాళ్ళు, 10 to 11 to 20 ఎంతమంది ఉంటే వాళ్ళు, సో ఒక ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే వాళ్ళకి అట్లా డేటా ఇచ్చేస్తాం. సో ఆ డేటా ప్రకారంగా క్లాసిఫికేషన్ చేస్తాం. సో ఇది గ్రూప్ డేటా అంటాం. గ్రూప్ డేటా అనేది కంపారిటివ్లీ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్గ్రూప్ డేటా ఎట్లా ఉంటుందంటే బల్క్ డేటా అండి. సో అక్కడ మనకి అర్థం కాదు. సో ఏది ఎంతమంది టాపర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కష్టమే, అట్ ద సేమ్ టైం మంచి క్లాస్ ఐ మీన్ ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పడం కూడా కష్టమవుతుంది. సో ఈ గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా 2 types ఉంటాయి డేటా అనేది. సో మనకి టేబులర్ ఫామ్ ఇస్తే గ్రూప్ డేటా అంటాం, డైరెక్ట్గా ఇస్తే అన్గ్రూప్ డేటా అంటాం. సో అన్గ్రూప్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఉంటాయండి. అంకగణిత సగటు, బాహుళకం, మధ్యగతం 3 ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ డేటా కూడా 3 రకాలుగా ఉంటాయండి, సగటు, బాగులకం, మధ్యగతం 3 ఉంటాయండి. సో ఈ 3 ఫైండ్ అవుట్ చేయడం ఎట్లానే చూద్దాం. సో ఫస్ట్ అన్గ్రూప్ డేటా తీసుకున్నట్లయితే, మీన్, మీడియన్, మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే మీన్ అండి. మీన్ అంటే మనం సగటు అంటాం. నెక్స్ట్ మీడియన్, మధ్యగతం, మోడ్, బాహుళకం. సో ఈ 3 అండి. దీన్ని మనం కామన్ ఎక్స్ బార్తో చూపిస్తాం, దీన్ని ఎంతో చూపిస్తాం, దీన్ని జెడ్తో చూపిస్తామండి. మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్. సో ఇక్కడ మనకి అన్గ్రూప్ డేటా తీసుకున్నట్లయితే బల్క్ డేటా ఒక జాగానే ఉంటుంది కాబట్టి మనకి బల్క్ డేటా ఇచ్చింది. ఇది డేటా ఇచ్చాడనుకుందాం బల్క్ డేటా. సో దీనికి మెయిన్ కనుక్కోవాలి. సో మెయిన్ కనుక్కోవాలంటే సగటు, సగటు అనేది ఎట్లా ఉంటుందంటే రాసుల మొత్తం 3 రాసుల సంఖ్య, సమ్ బై టోటల్ నెంబర్. సో సమ్ అంటే ఎట్లా చేస్తాం, 2 + 3 + 7 + అట్లా చేస్తామండి. 2 + 3 + 1 + 5 + 0 + 4. సో బై నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 అండి, మొత్తం 7 నెంబర్ ఉన్నాయి. సో 2 + 3 = 5, 5 + 7 = 12, 12 + 1 = 13, 13 + 5 = 18, 18 + 4 = 22/7 అనేది మనకు యావరేజ్ రావడం జరుగుతుంది. సో యావరేజ్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఆ రాసుల మొత్తం 3 రాసుల సంఖ్య అనే ఫార్ములా కూడా వాడచ్చు మనం. సో దాన్ని మనం సగటు అంటాం. మరి దాన్ని మధ్యగతం కనుక్కోవాలంటే ఏ విధంగా ఉంటుందంటే, సో మధ్యగతానికి ఫస్ట్ ఇచ్చిన డేటాని మొత్తం అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాయాలి, ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాయాలి. సో నేను నంబర్స్ని ఆరోహణ క్రమంలో రాసినప్పుడు 0, 1, 2, 3, 4, 5, 7 అని చెప్పేసి వస్తుందండి. 0, 1, 2, 3, 0, 1, 2, 3, 4, 5, 7. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండే వాళ్ళు మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ 3 నెంబర్ క్యాన్సిల్ అయితే, ఇక్కడ 3 నెంబర్ క్యాన్సిల్ అయితే మిడిల్లో ఎంత ఉందండి, 3 ఉంది కాబట్టి ఇది మనం మధ్యగతం తీసుకుంటాం. సో మధ్యగతం అనేది వెరీ సింపుల్ అండి. ఎట్లా ఉంటుందంటే అనుగ్రూప్ డేటాకి మొత్తం డేటాని ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా అని ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండే వాల్యూవే మీడియన్, మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ ఇది సింపుల్. కాకపోతే ఇక్కడ ఎందుకంటే నంబర్స్ అనేటి 7 ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి ఓకే. ఆ విధంగా కాకుండా 8 ఉంటే అప్పుడేమవుతుందంటే ఇక్కడ 3 నెంబర్ క్యాన్సిల్ అయితే, ఇక్కడ 3 నెంబర్ క్యాన్సిల్ అయితే మిడిల్లో 3 and 4 రెండు నెంబర్లు ఉన్నాయి. సో ఇటు సగటు ఎంత అంటే మీకు యావరేజ్ 3 + 4/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3.5 అని చెప్పి రాస్తాం. సో మధ్యగతం అనేది మిడిల్లో ఉండే నంబర్. మిడిల్లో ఉండే నెంబర్ అనేది ఎట్లా వస్తుందంటే ఫస్ట్ నెంబర్స్ అన్నింటినీ ఆరోహణ క్రమం అనేది అవరోహణ క్రమంలో రాయాలి. అలా రాయడం తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని మనం మధ్యగతం లెక్క కన్సిడర్ చేస్తాం. కానీ బాహుళకం విషయం డిఫరెంట్ అండి, ఇంకా సింపుల్. యాక్చువల్గా బాహుళకం అంటే చూస్తూ చెప్పచ్చండి. బాహుళకం అంటే మోస్ట్ రిపీటెడ్ టర్మ్ అనమాట. సో మోస్ట్ రిపీటెడ్ టర్మ్ అంటే ఇచ్చిన డేటా గమనించి అందులో ఏది ఎక్కువ రిపీట్ అయిందో చూసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, 3, 4, 3, 5, 5, 4, 3, 2, 1 ఇట్లా ఉందనుకుందాం ఉంది డేటా. సో ఇప్పుడు డేటాలో మోస్ట్ రిపీటెడ్ టర్మ్ ఏందో చూడాలి. సో మనం చూస్తే క్లియర్గా 3 అనేది 3 సార్లు వచ్చింది, 4 కేవలం 2 సార్లు మాత్రమే వచ్చింది, 5 అనేది 2 సార్లు వచ్చింది,
ఒకటిగా మరి రెండేనటి ఒకసారి వచ్చాయి. సో మోస్ట్ రిపీటెడ్ ఏంటి 3. ఇది మొత్తం మనం చేయన అవసరం లేదు, చూసి ఏది ఎక్కువ రిపీట్ అయిందో దాన్ని మనం బాహుళకంగా తీసుకుంటాం. సో బాహుళకం అనేది ఎక్కువ రిపీట్ అయిన టర్మ్, మధ్యగతం అనేది మిడిల్లో ఉండే టర్మ్, సగటు అనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో దీనికి ఇంకో రకంగా వ్యాప్తి అని అడుగుతాడండి. వ్యాప్తి రేంజ్, రేంజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం మైనస్ మినిమం అండి, అంటే పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ. సో ఇప్పుడు దీనికి రేంజ్ ఏమవుతుంది, ఇందులో మ్యాక్సిమం వాల్యూ 5, మినిమం వాల్యూ 1. సో 5 - 1 ఈక్వల్ టు 4గా తీసుకుంటాం. సో రేంజ్ అనేది మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. సో మనం ఇక్కడ ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ డేటా అంటే ఏంటి, దాని హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలి, సో హ్యాండ్లింగ్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్ ఏంటి, అంటే 3 రకాల టెక్నిక్స్, పిక్టోరియల్ డేటా, బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్. సో వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత సాంఖ్యక శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది, సాంఖ్యక శాస్త్రంలో మనం కనుక్కోవాల్సినవి మీన్ మీడియన్ మోడ్, అంటే సగటు, మధ్యగతం, బాహుళకం. డేటా అనేది గ్రూప్ డేటా అయితే ఎట్లా ఉంటుంది, అణుగ్రూపు డేటా ఎట్లయితే ఉంది, ఇదంతా అణుగ్రూపు డేటా అండి. నెక్స్ట్ గ్రూప్ డేటా ఉంటుంది. సో గ్రూప్ డేటా మ్యాక్సిమం మనకి కాంపిటేటివ్ పర్పస్లో అడిగే ఛాన్స్ తక్కువ అండి, ఎందుకంటే అణుగ్రూపు డేటా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం విత్ ఇన్ 1 మినిట్ లోపల చేయొచ్చు. కానీ గ్రూప్ డేటా విషయానికి వచ్చినప్పుడు డేటా అంటే ప్రాబ్లమ్ అనేది 7 మార్క్స్ లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అక్కడ మనం డైరెక్ట్గా అడగలేదు, కాకపోతే అడగడానికి ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫార్ములా పైన అడగచ్చండి. సో ఎందుకంటే మధ్యగతానికి గ్రూప్ డేటాకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా పైన డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అడగచ్చు. సో అంటే ఫార్ములా పైన అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫార్ములాస్ మొత్తం నేర్చుకోవాలి. సో ఇది అణుగ్రూపు డేటా, క్లియర్గా ఇదంతా అణుగ్రూపు డేటా, ఎందుకంటే డేటాకి టేబుల్ లేదు కాబట్టి అణుగ్రూపు డేటా. టేబుల్ ఉంటే మనం దాన్ని ఏమంటాం, గ్రూప్ డేటా అంటాం. సో టేబుల్ లేకుండా మనకి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉందంటే, డేటా ఇస్తాడు, సగటు అడుగుతాడు, మధ్యగతం అడుగుతాడు, బాహుళకం అడుగుతాడు, వ్యాప్తి అంటే రేంజ్ అడుగుతాడు. సో దేనికైనా సరే సింపుల్ టెక్నిక్స్, సగటు అడిగినప్పుడు రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య, మధ్యగతం అడిగినప్పుడు నంబర్స్ మొత్తం ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా, నీ ఇష్టం ఉన్నది ఒకటి రాసుకుంటావు, మధ్యలో ఏది వస్తే దాన్ని, ఒకవేళ మధ్యలో 2 నంబర్స్ వస్తే వాటి యావరేజ్ తీసుకుంటాం. తర్వాత వ్యాప్తి, బాహుళకం, బాహుళకం అంటే మోస్ట్ రిపీటెడ్ టర్మ్, ఎక్కువసార్లు ఏది రిపీట్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత వ్యాప్తి, వ్యాప్తి అంటే రేంజ్ అండి. రేంజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఇది మొత్తం కూడా అణుగ్రూపు డేటా, అంటే ఎటువంటి క్లాసిఫికేషన్ చేయని డేటా. నెక్స్ట్ డేటా ఏంటంటే క్లాసిఫైడ్ డేటా, అంటే గ్రూప్ డేటా. సో గ్రూప్ డేటాకి కూడా సేమ్ ఈ 3 కనుక్కోవాలి మనం. ఏంటి అవి, ఫస్ట్ 1 సగటు, మీన్ అంటాం, మీడియన్, మధ్యగతం, నెక్స్ట్ 1 మోడ్ అండి, బాహుళకం. ఈ 3 కూడా ఫార్ములాస్ ఉంటాయి. మనకు అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం బాహుళకం. సో మనకు అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం కూడా మనకి ఫార్ములా బేస్ పైన అడిగే ఛాన్స్ ఉంది. ఫార్ములాలో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం సరిపోతుంది. సో సగటు మీన్ మీద క్వశ్చన్కి ఫార్ములా ఏంటంటే, గ్రూప్ డేటాకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్. సో సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అండి, అంటే ఎంతమందికి టేబుల్ మనకు ఒకటి ఇట్లా ఇస్తారు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్, మార్క్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పిస్తాడు. సో 10 to 25 ఎంతమంది సార్, 0 to 25 ఎంతమందికి వచ్చాయి, 26 నుంచి 50 ఎంతమందికి వచ్చాయి, 51 నుంచి 75 ఎంతమందికి వచ్చాయి, 76 నుంచి 100 ఎంతమందికి వచ్చాయి. ఇది డేటా అనుకున్నాం, సింపుల్ డేటా. సో ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 15 మంది ఉన్నారు, ఇక్కడ 5 మందే ఉన్నారు, ఇక్కడ మాత్రం 30 మంది ఉన్నారు. సో మొత్తం ఎంత అవుతుంది, 35, 15, 40 + 70, టోటల్ స్ట్రెంత్ అనేది 70. ఈ టోటల్ స్ట్రెంత్ అనేది క్యాపిటల్ ఎన్కి సమానం, క్యాపిటల్ ఎన్కి సమానం. సో అదేవిధంగా ఎఫ్ఐ, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అండి. సో ఈ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని యాడ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది మనకి, 15, 25, ఇది కూడా మనకి 70 రావడం జరుగుతుంది. సో ఇంత ఇండివిజువల్గా తీసుకోవాలి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. మరి ఎక్స్ఐ అంటే వీటి యావరేజ్ తీసుకుంటాం, అంటే 12.5, 37.5, 72.5, 82.5 and 97.5. వీటి యావరేజ్ తీసుకుంటాం, 0 + 25/2, 26 + 50/2, అట్లా మనం యావరేజ్ తీసుకుంటాం. సో యావరేజ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంటూ చేయాల్సి వస్తుంది. సో 25 × 12.5 × 20 చేస్తే ఫస్ట్ 1. సమ్మేషన్ మీనింగ్ ఏంటంటే ప్లస్ అనమాట, అంటే F1 X1 F2 X2 F3 X3 అని చెప్పి ఇట్లా ఉంటాయి అనమాట టర్మ్స్. ఇక్కడ క్యాపిటల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ, అంటే క్లాస్ మొత్తం స్ట్రెంత్ అంట, 70 మంది కాబట్టి 70 అని రాస్తాం. సో ఎఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ అట్లా అన్ని ఎన్ని ఉంటే అన్ని కాలమ్స్కి ఇంటూ చేస్తాం, ఇంటూ చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంత పెద్ద ఆన్సర్ మనం డైరెక్ట్గా అడగడు కాబట్టి మనకు కావాల్సిన ఫార్ములా, ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్.
ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఎక్స్ బార్ అంటే మీరండి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అనే ఫార్ములా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? సగటు కనుక్కోవడానికి, గ్రూప్ డేటాకి ఉపయోగపడుతుంది. మనకు ఫార్ములాసే జతపరచమని చెప్పి ఇవ్వచ్చు, డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, కాబట్టి ఫార్ములాస్ బాగా చదవండి. నెక్స్ట్ మెథడ్ మీడియన్ అండి. మీడియన్ అంటే మధ్యగతం. సో మధ్యగతానికి ఫార్ములా పెద్దగా ఉంటుంది, డైరెక్ట్ దీనికి ఫార్ములా మీదే ఉంటుంది. సో మధ్యగతం మీడియన్. సో మీడియన్ ఎట్లా ఉంటుందంటే క్యాపిటల్ ఎంతో చూపిస్తాం. క్యాపిటల్ ఎం ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఇక్కడ ప్రతి పదానికి మీనింగ్ ఇంపార్టెంట్ అండి, ప్రతి పదానికి మీనింగ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఒక డేటా ఇస్తారు కదా, డేటాని ఫస్ట్ క్లాసిఫై చేస్తాం. సో ఎట్లా అంటే 40 to 44, 45 to 49, 50 to 54 అండ్ సో అని చెప్పి రాస్తాం. ఎంతమంది? 4, 7, 14, 11, 16, 16. సో నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యం, ఇది కూడా ఇంపార్టెంట్. సంచిత పౌనఃపున్యం, సంచిత పౌనఃపున్యం అంటే ఇక్కడ ఫస్ట్ 4 ఉన్నారు కాబట్టి 4, 4 + 7 = 11, 11 + 14 = 25, 25 + 11 = 36, 36 + 8 = 44, 44 + 8 = 50, ఇక్కడ ఎంత నెంబర్ వచ్చిందో లాస్ట్కి అదే వస్తుందండి, అది కీ పాయింట్, అది కీ పాయింట్. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే బౌండరీ ఆఫ్ ది క్లాస్, అంటే మనకి 44 అంటే లోయర్ బౌండ్ ఎంత, 39.5 ఇది. ఈ కాలం అంత ఇంపార్టెంట్ కాదు, అంటే దీనికంటే ఒకటి తక్కువ, దీనికంటే ఒకటి ఎక్కువ తీసుకుంటాం 0.5, ఎందుకంటే వీటికి యావరేజ్ తీసుకుంటాం. 44, 45 యావరేజ్ 44.5, 49, 50 యావరేజ్ 49.5, అట్లా మనం తీసుకోవడం జరుగుతుంది, అది యావరేజ్ అండి. సో బౌండరీస్ ఆఫ్ ది క్లాస్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ మనకు అడుగుతారు కాబట్టి. సో మనం ఒకసారి ఫార్ములా చూద్దాం. మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ ఎఫ్ బై ఎఫ్ ఇంటూ సి. సో ఫస్ట్ తెలియాలి ఎల్ అంటే మనం ఏ క్లాస్ అయితే మీడియం క్లాస్ అనుకుంటున్నామో దాని యొక్క లోయర్ బౌండ్. సో ఇది మనం మీడియం క్లాస్ అని చెప్పి అనుకున్నాం. సో మీడియం క్లాస్ ఇదైతే దాని యొక్క లోయర్ బౌండ్ ఎంత, 49.5. ఇక్కడ మనం క్లియర్గా కలర్స్ కూడా ఇచ్చాం, గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది చూడండి ఒకసారి. లోయర్ బౌండ్ అంటే 49.5. సో ఇదే మీడియం క్లాస్ అని మనకి ఎట్లా తెలుసుకోవాలి? సో అది ఇంపార్టెంట్ అండి. మీడియం క్లాస్ అదే అని చెప్పి తెలియడానికి మనం ఏం వాడతామంటే ఎన్ బై టూ వాడతాం. సో ఎన్ ఎంత ఇక్కడ 50 బై 2 20 వస్తుంది. సో ఈ 20 అనేది ఈ కాలమ్స్లో ఇక్కడ వచ్చింది. సో మనకి ఇక్కడ 20 ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వస్తుంది కాబట్టి దాన్ని మనం మీడియం క్లాస్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. సో మీడియం క్లాస్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చిన డేటాతోటి మనం ఏం చేయాలంటే ఇచ్చిన 2 columns రాస్తాం, తర్వాత సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాస్తాం. 3 ఉంటాయి, 4 మనకు అవసరం లేదు. సో 3 మనకు చేసుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ మీడియం క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియం క్లాస్ ఎట్లా ఫైండ్ అవుతుంది? ఎన్ బై టూ చేస్తే 25 వచ్చింది, అది మీడియం క్లాస్. వన్స్ మీడియం క్లాస్ వచ్చిన తర్వాత దానిలో ఉండే ఫ్రీక్వెన్సీ, దానికి లోయర్ బౌండ్ ఉంటుంది కదా, అది ఎల్ అవుతుంది. దానిలో ఉండే ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎఫ్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్, సో దానిలో ఉండే ఫ్రీక్వెన్సీ స్మాల్ ఎఫ్ అండి. దానికి ఉండే మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ స్మాల్ ఎఫ్. ఇది ప్రీవియస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే దానికంటే ముందుండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది అవుతుంది. సో ప్రీవియస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎట్ ద సేమ్ టైమ్ సి అంటే క్లాస్ ఇంటర్వెల్, డిఫరెన్స్ బిట్వీన్ ది టూ క్లాసెస్ 4. డిఫరెన్స్ బిట్వీన్ ది టూ క్లాసెస్ ఈస్ 4. అంటే మనకి ఫస్ట్ వన్ ఎల్ దిగువ హద్దు ఆఫ్ మీడియం క్లాస్, మీడియం క్లాస్ ఏముందో దాని దిగ బౌండరీ. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మొత్తం నెంబర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వస్తుంది. అండ్ క్యాపిటల్ ఎఫ్ అంటే దానికంటే ముందుండే, అంటే మీడియం క్లాస్ కంటే ముందుండే సంచిత పౌనఃపున్యం. సి అంటే క్లాస్ సైజ్ అంటాం, క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో డిఫరెన్స్ ఎంత? 4. సో 5 ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది 5గా తీసుకుంటాం. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్. సో ప్రజెంట్ మనం తీసుకున్న మీడియం క్లాస్ ఎంత ఉందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్ అంటాం. ఇక్కడ మనకి ఫార్ములా మాత్రం ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ తక్కువ అండి. సో ఇట్లా ఉంటుందంటే ఫార్ములా అడుగుతాడు, ఫార్ములాలో పదాలని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫార్ములా తెలియాలి, ఫార్ములా డైరెక్ట్ అడగచ్చు, లేదు ఫార్ములాలో ఉండే పదాలకి మీనింగ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఎక్కడే పొజిషన్ ఉందో అది ఇంపార్టెంట్. ఎల్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి లోయర్ బౌండ్, ఎన్ బై టూ మైనస్ ఎఫ్ అంటే ప్రీవియస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ప్రజెంట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ సి అనేది ఇంపార్టెంట్. దీని తర్వాత లాస్ట్ వన్ మోడ్ అండి. సో మోడ్ ఆఫ్ ది డేటా అంటే బాహులకం. సో బాహులకం కనుక్కోవడానికి మనం బాహులకాన్ని జెడ్తో చూపిస్తామండి, జెడ్తో చూపిస్తాం. కొన్ని ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయంటే ఎల్ ప్లస్ డెల్టా 1 / డెల్టా 1 + డెల్టా 2 ఇంటూ సి అని చెప్పి ఇక్కడ రాస్తారు. ఇక్కడ డెల్టా 1 అంటే ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ అండి, ఎఫ్ మైనస్ ఎఫ్ వన్. డెల్టా 2 అంటే ఎఫ్ మైనస్ ఎఫ్ 2 అని చెప్పి రాస్తారు. సో ఇది కరెక్ట్ ఫార్ములానే, ఇక్కడ మనం చూపిస్తున్న ఫార్ములా కూడా కరెక్టే అండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ హెచ్ ఇంటూ హెచ్ ఇస్ నథింగ్ బట్ సి అండి, సి ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ అంటే డెల్టా 1,
ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ మైనస్ ఎఫ్ టూ అంటే 2f-f1-f2 అని చెప్పి మొత్తం చేసి రాయడం. సో రెండు రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది మోడ్ అనే ఫార్ములాకి. సో రెండు రకాలుగా గుర్తుంచుకోండి, డెల్టా వన్ అంటే ఎఫ్ మైనస్ ఎఫ్ వన్, డెల్టా టూ అంటే ఎఫ్ మైనస్ ఎఫ్ టూ. అండ్ ఇక్కడ మనకి ఎఫ్ అంటే తెలియాలి ఫస్ట్, ఎల్ అంటే తెలియాలి కదా. ఎల్ అంటే ఏం లేదండి, సింపుల్ మనం ఇక్కడ టాపర్చ క్లాస్ అండి. మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, ఇక్కడ డయాగ్రామ్ చూసినప్పుడు మనకి ఏదైతే పెద్దగా ఉందో దాన్ని మనం మోడ్ క్లాస్గా తీసుకోవాలి. ఇది మోడ్ క్లాస్. సో మోడ్ క్లాస్లో ఇది ఎఫ్ అవుతుంది, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది ఎఫ్ వన్, ఇది ఎఫ్ టూ, సింపుల్ అండి. సో మనం మోడ్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి. మోడ్ క్లాస్ ఎట్లా వస్తుందంటే ఉన్న డేటాలో పెద్ద విలువ, ఉన్న డేటాలో పెద్ద విలువ ఇక్కడ 11, 11 అనేది మోడ్ క్లాస్. సో దానికి ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత, అది ఎఫ్. దాని పైన ఉండేది ఎఫ్ వన్, దాని కింద ఉండేది ఎఫ్ టూ. ఈ మూడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎఫ్ తెలిసింది, ఎఫ్ వన్ తెలిసింది, ఎఫ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ అన్నీ అయిపోయినాయి. హెచ్ అంటే ఈ డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో ఇది రెగ్యులర్గా ఉంటుంది, 3 ప్రతిసారి కూడా అదే 3 ఉంటుంది కాబట్టి దాన్ని మనం సి అని చెప్పి రాస్తాం, లేదా హెచ్ అని చెప్పి కూడా రాస్తాం. ఇక తర్వాత ఎల్ అండి, లోయర్ బౌండ్. ఈ లోయర్ బౌండ్ అంటే ఇక్కడ ఉంది. సో ఇది 8 కాదు, 7-8 యావరేజ్. 7-8 యావరేజ్ ఎంత, 7.5. ఇక్కడ కూడా 8 ఉంటే 8-8 యావరేజ్ 8 అవుతుంది. సో ఇక్కడ దానికంటే పైన ఉండే దాన్ని యావరేజ్ ప్లస్ ఇది కలిపి యావరేజ్ తీసుకుంటాం. రెండు సేమ్ ఉంటే సేమ్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి మీన్ మీడియన్ మోడ్లకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్ సిలబస్ అండి ఇది. ఇప్పుడు మనం చెప్పిన వారికి డిఎస్సి గురించి చెప్పిన వీడియోస్ అన్ని కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత రెగ్యులర్గా ప్రీవియస్ మనకి మోడల్ పేపర్స్ ఉంటాయండి. మోడల్ పేపర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీరు ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.